హాయ్ దేర్. దేవుడు ఒక తరానికి కాదు కానీ కొన్ని తరాలకు ఆయన ప్రణాళికలు నిలిచి ఉంటాయి అనే ఆలోచన మీకు ఎప్పుడైనా తట్టిందా? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. 60వ అధ్యాయం 15వ వచనంలో నిన్ను శాశ్వత శోభాతిశయమానముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఇలాంటి వాగ్దానాలు దేవుడు తప్ప మనుషులు ఎవరు ఇవ్వలేరండి. నిన్ను శాశ్వత శోభాతిశయమానముగాను అంటే నీకున్నటువంటి ఆ శోభను, నీకున్నటువంటి ఆ గ్లోరీని, నీకున్నటువంటి ఆ దీవెన్ని, నీకున్నటువంటి ఆ అభిషేకాన్ని, నీకున్నటువంటి ఆ తలాంతుని శాశ్వతంగా దేవుడు నీకు అనుగ్రహించి దాన్ని ఎన్నడూ ఎవడో తీలేడు. అదే శాశ్వత శోభాతిశయమానము అనే మాటకు అర్థం. బికాజ్ ఇట్ విల్ నెవర్ బీ రాబ్డ్ ఫ్రమ్ యూ. ద గ్లోరీ, ద టాలెంట్, ద గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్, ఇట్ కెనాట్ బీ రాబ్డ్ ఫ్రమ్ యూ అనే మాటను ఇక్కడ ఆయన మాట్లాడుతూ బహుతరములకు, లేక బహుజనములకు, బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ఎంత గొప్ప మాటో! నిన్ను సంతోష కారణంగా నిలబెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడు మన దేవుడు. అది ఒక తరానికి కాదు, తరతరాలకి సంతోష కారణంగా నిలవబెట్టే కార్యాలు నీ జీవితకాలంలో దేవుడు బతుకున్నప్పుడు నీ ద్వారా చేస్తే అది ఎంత దీవెనో. కొంతమంది చూడండి, వాళ్ళు చనిపోతారు కానీ వాళ్ళు స్థాపించినవి, వాళ్ళు చేసినవి బతుకుంటుండగా తరతరాలకి దీవెన అందించేవిగా ఉంటాయి. అదే శాశ్వత శోభాతిశయమానముగా దేవుని చేతిలో ఉన్న వ్యక్తి తీర్చిదిద్దబడే విధానం. మరి ఉదయకాలం అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న మీరు ఏ రోజైనా ఇలాంటి ప్రార్థనలు చేశారా? ఎంతసేపు నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాల గురించే దేవుని అడుగుతున్నావేమో కానీ, ప్రభువా, నువ్వు శాశ్వత శోభాతిశయమానముగా మనుషులను తీర్చిదిద్దేవాడు కదా, తరతరములకు సంతోష కారణంగా, మహాసంతోష కారణంగా మనుషులను చేయగలవు కదా, నా జీవితంలో అలాంటి కార్యాలు చేయి ప్రభువా అని నువ్వు ఏ రోజన్నా ఆశతో, అలాంటి ఆకాంక్షతో, దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఈ దేవుడు అలాంటి ప్రార్థనలు విన్న చేసిన వారి జీవితాల్లోని ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. శాశ్వత శోభాతిశయమానం అంటే యు విల్ నెవర్ డ్రై, యువర్ కప్ విల్ ఆల్వేస్ ఓవర్ఫ్లో. నువ్వు ఎన్నడూ వాడవు, ఆకు వాడదు. రెండవది, నీ గిన్నె ఎప్పుడు నిండి పొర్లుతూనే ఉంటుంది. మూడవది, నువ్వు ఎప్పుడు దీవెనగానే ఉంటావు. నాలుగవది, నీ చేతి కిందకి అనేక మందికి నువ్వు ఆశ్రయంగా, ఆహారం పెట్టేవాడిగా ఉంటావు. శాశ్వత శోభాతిశయమానం, ఎంత లోతైన అర్థం ఉన్న మాటో! అంత మాత్రమే కాదండి, తరతరాలకు సంతోష కారణం. ఈ ఉదయకాలం అరుణోదయమైన దైవ ధ్యానం చూస్తున్న మీరు శాశ్వత శోభాతిశయమానముగా చేయగలిగే దేవుణ్ణి పెట్టుకొని తాత్కాలిక కష్టాలు, తాత్కాలిక బాధలు చూసి అదే జీవితం అనుకుంటూ ఉంటే ఎంత అవివేకమో కదా. కష్టాలు జీవితంలో ఒక భాగం, దాని తర్వాత దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ కష్టాలని చూసి ఆ ఆశ్చర్యకరంగా దేవుడు కార్యాలు చేయగలిగే, ఆ అద్భుతంగా నీ జీవితాన్ని నిలబెట్టగలిగే, నీ జీవితంలో అల్పమైన నీ జీవితంలో మహాద్భుతాలు చేయగలిగే, ఆ శాశ్వత శోభను నీకు ఇవ్వగలిగే ఆ దేవుడిని నువ్వు మర్చిపోతే, నేను మర్చిపోతే మన విశ్వాసానికి అర్థమే లేదు. అరుణోదయమైన దేవధ్యానం చూస్తున్న మీరు శాశ్వత శోభాతిశయమానముగా నిన్ను తీర్చిదిద్దే దేవుడు నీకున్నాడని, తరతరాలకు సంతోష కారణంగా నిన్ను నిలబెట్టగలిగే సమర్థుడైన ప్రభువు నీకున్నాడని మర్చిపోవద్దని ఈ దైవధ్యానం ద్వారా మీరు విశ్వాసం.